విజయవాడలో వరద కష్టాలు ఇంకా తీరటం లేదు. 8 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా విజయవాడలో మాత్రం వరద నీరు అలాగే ఉంది. చాలా డివిజన్లలో మోకాళ్ల లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ సాయం ప్రధాన రహదారుల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో కాలనీలోని ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. అటు సింగ్ నగర్ ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా కుటుంబాలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయాయి. మరికొందరు వరద చేరిన ఇళ్లలోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. బుడమేరు వరద ఆర్టీసీని కూడా కోలుకోలేని దెబ్బతీసింది. భారీగా వచ్చిన వరద నీరు విజయవాడ విద్యాధరపురంలోని డిపోని ముంచేసింది. డిపోలో ఉన్న బస్సులన్నీ గడిచిన 8 రోజులుగా వరద నీటిలోనే నానిపోతున్నాయి. డిపోని మూసివేసి అధికారులు, సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోగా బస్సులన్నీ వరదలోనే ఉండిపోయాయి. విజయవాడ వరద పారిశ్రామికవేత్తలను సైతం నిలువునా ముంచేసింది. కబేలా రోడ్డులోని పారిశ్రామిక వాడలో ఉన్న అనేక రకాల పరిశ్రమలు నీళ్లలో మునిగిపోయాయి. కంపెనీల్లోకి భారీగా నీరు రావడంతో మిషనరీ కూడా మునిగిపోయింది. ముడి సరుకు నీళ్లలో తేలియాడుతూ కనిపిస్తోంది. ఇక బుడమేరు వరదలో బైకులన్నీ మునిగిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరద కారణంగా వాహనాలను బయటకు తరలించలేని పరిస్థితి వాహనదారులకు ఏర్పడింది. దీంతో సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఊర్మిళా నగర్, జోజీనగర్ తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా నీళ్లలో మునిగిపోయిన బైకులు వరద తగ్గుతూ ఉండడంతో ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వాటిని తీసుకుని మెకానికుల కోసం వాహనదారులు పరుగులు తీస్తున్నారు. ఒక్కో బైకు రిపేర్ కోసం కనీసం 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. BS6 వెహికల్స్ వస్తున్నాయి, మామూలు BS4 నార్మల్ వెహికల్స్ వస్తున్నాయి. BS6 నీళ్ళలో మునిగిపోతే వైరింగ్ కిట్ కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ కిట్లు వేసుకోవాల్సి వస్తున్నది. దీని చేసుకోవాలంటే మినిమం ఒక 6,000 అలా అవుతున్నది దీనికి అరౌండ్. అదే మామూలు నార్మల్ బండి అనుకోండి, ఇది వాటర్లో నానిపోయే దానివల్ల ఉంటుంది. దానికి ఒక 2,000 అలా అవుతున్నది రిపేర్ చేసుకోవాలంటే. కార్బరేటర్కి ముంచి క్లీన్ చేసుకొని ప్లగ్ మార్చాల్సి వస్తుంది, ఫిల్టర్లు మార్చాల్సి వస్తుంది, కాయిల్స్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, పవర్ కాయిల్స్ అవి వేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. దానికి మెయిన్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి దానికి. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న అరాకుర సాయంపై వరద బాధితులు మండిపడుతున్నారు. తమకు ఎలాంటి ఆహారం అందడం లేదని వాపోతున్నారు. 1-2 రోజులు మొక్కుబడిగా ఆహారం అందజేసినా ఆ తర్వాత ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.